అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పెన్షన్ సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందామండి. ఇక్కడ మనకి గత ప్రభుత్వంలోని ఆసరా పెన్షన్ కింద ఈ ప్రభుత్వంలోని చేయూత పెన్షన్ కింద ఈ పెన్షన్ అనేది అయితే అందించున్నారండి. అయితే ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ అనేది పెంచి ఇస్తామని తెలిపేసి అన్నారు కదా. అయితే ఇక్కడ వృద్ధులు వితంతులకు చూసుకుంటే 4000 రూపాయలు, అలాగే దివ్యాంగులకు చూసుకుంటే 6000 రూపాయల చొప్పున ఈ పెన్షన్ అనేది అయితే అందించున్నారండి. అయితే దీనికి సంబంధించి మనకి మొత్తంగా ఏటా 22,000 కోట్లు అయితే విడుదలవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేస్తుందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ డబ్బులన్నీ కూడా ఎప్పుడు విడుదల చేస్తారు, వీరి యొక్క ఖాతాలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారండి. సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన ఇల్లు కూడా మనకి ఈ యొక్క వారంలో విడుదల చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ అది రావడం అయితే జరిగిందండి. అలాగే ప్రభుత్వం ఇంకొక శుభవార్త కూడా చెప్పిందనమాట. సో అది ఏంటంటే మీరు ఈ జిల్లానే కాదు వేరే జిల్లాలో ఉన్నా కానీ మీరు యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరుగుతుందండి. సో దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.